కాంగ్రెస్ పార్టీని కాదని మనిషి రక్తానికి రుచి మరిగిన భారతీయ జనతా పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకొస్తే అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ భాషల మధ్య మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ దేశాన్ని విభజించు పాలించు అన్న ఆలోచన తోటి నరేంద్ర మోడీ అరాచకాన్ని కల్వకుంట్ల రావు దోపిడీని ఎదుర్కోవడానికి ఈ దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని ఈ దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యను ఈ దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతాంగం కోసం ఉద్యోగ ఉపాధి లేక నిరుద్యోగులు నిరాశతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్లకు ఈ ప్రాంతాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తా వంద కోట్ల రూపాయలు ఈ గుడి అభివృద్ధికి ఇస్తా అన్నారు ఈకి ఒక్క రూపాయి ఇవ్వలే అదే విధంగా గోదావరి వరదలు వచ్చినప్పుడు వరద ముప్పు ప్రాంతం ఈ ప్రజలకు వెయ్యి కోట్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ముంపు బాధితులందరికి కూడా పైకి తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఈ ప్రాంత పేదల్ని ఆదుకుంటా అని చెప్పిండు నేను ఇవాళ అడగదలుచుకున్నా శ్రీరామచంద్రుడికి కూడా మాట చెప్పి తప్పినోడు ఈ ప్రాంత ప్రజల్ని నమ్మించి మోసం చేసినోడు ఈ ప్రాంత పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను నట్టేట ముంచినోడు బాగుపడతాడా